ఇంకా తర్వాత అదేవిధంగా ముదిరాజులలో మత్స్యకార కుటుంబాలకు భరోసా భక్తులు ఇవ్వడానికి తన యొక్క జీవితాన్ని దైవం చేసినటువంటి మహనీయులు చెరువుకుంట పంటలను పండించడానికి అదేవిధంగా సమస్త ముదిరాజ జాతిలో ఉన్నటువంటి వారి యొక్క బాధలను ఇబ్బందులను అర్థం చేసుకుంటూ సమస్త తెలంగాణ అనేటువంటి లోకాన్ని సంచరిస్తూ అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నటువంటి చైతన్యమూర్తి లోకల్పై రమణ గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ అదేవిధంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజు యొక్క విగ్రహాన్ని జేబీఎస్ జూబ్లీ బస్టాండ్ చౌరస్తలో నెలకొల్పడానికి తనదైనటువంటి ఒక శ్రమం అంటే ఆ శ్రమానంతరం దానిని మహనీయుల యొక్క చరిత్రను కనుమరుగులు కాకుండా కాలగమంలో కలిసిపోకుండా దాదాపు ఒక 56 అడుగుల ఎత్తులో ఉండేటువంటి విగ్రహానికి మరి శంకుస్థాపన చేయడానికి తన భుజాలపై వేసుకొని ముందడుగు వేసుకుంటూ జాతిని మొత్తం నడిపించడానికి ముందు జరిగినటువంటి మా అన్న పిట్ట నాగేశ్వర గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మరొక దివ్యశిఖరం తన భవితను మొత్తం జాతికి అంకితం చేస్తూ జాతిని ఒక సినిమా ద్వారా చూపించాలనేటువంటి ఆలోచన ముదిరాజ్ ఇది సినిమా కాదు మా జీవితం అని చెప్పేసి సినిమా పేరే ముదిరాజ్ అనేటువంటి టైటిల్ తోటి ముందడుగు వేసినటువంటి అతను తెలంగాణలో ఉండేటువంటి ప్రతి గడపను తాకుతూ అక్కడ ఉండేటువంటి ప్రతి కళాకారుని ప్రోత్సహిస్తూ ప్రతి ముదిరాజ్ బిడ్డను వారి లోపల ఉన్నటువంటి ఒక కళ లేకపోతే కళాభృతిని కానీ కళా పోషణను కానీ మరి పెంపొందించే విధంగా జాతికి అవసరమైనటువంటి బిడ్డలందరినీ కూడా సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ సినిమా తీసుకున్నటువంటి వరుణ గారు కూడా హృదయపూర్వక జాతి విమానంగా నమస్కరిస్తుంది. ఒక శోభ కలిగించినటువంటి మా అక్క సునీతక్క మా గడ్డనే మా ఆలయారు నియోజకవర్గానికి ముదిబిడ్డగా ఉన్నటువంటి మా సునీతక్క గారికి తల వంచి నమస్కరిస్తూ అక్క ముదిరాజు యొక్క బాధలు వర్ణాతీతం ముదిరాజు యొక్క ఇబ్బందులు చెప్పలేనటువంటి బాధలో ఉన్నాం మాకు ఉద్యోగం రాక జీవితాలు చిన్నభిన్నం అవుతున్నటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి వేదనకు నిరాశకు గురవుతున్నటువంటి సందర్భంలో మీ యొక్క మాటల ద్వారా మీరు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మీరు ఇచ్చేటువంటి సందేశాల ద్వారా మీరు అందించేటువంటి ప్రోత్సాహం ద్వారా మీరు ఇచ్చేటువంటి మా జాతికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి ద్వారా అభివృద్ధి ఇస్తారనేటువంటి ఆకాంక్షతో ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఆధ్వర్యంలోనే ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. అక్క ఆలయంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలకి సమున్నత న్యాయస్థానం కలిగిస్తారని సమున్నతమైన న్యాయ చేస్తారని చెప్పేసి ఆశాభావులుగా ఆశాజీవులుగా ముదిరాజు బిడ్డలు మీ వెంటనే జై కొడుతూ జై ముదిరాజు అంటూ జై తెలంగాణ అంటూ మీ వెంటనే ఉంటామా అని చెప్పేసి విరమణంగా కోరుకుంటూ ఈ సభా వేదికను బండారు నారాయణ సాయి గారికి అప్పగిస్తున్నాను. వారి మాటని గౌరవించి ఎందుకంటే వారిలో ఒక తపన ఉంది, నేను ఏదైనా చేయాలనే ఒక తపన వారిలో ఉంది. ఆ తపనని మనం గౌరవించాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. తప్పకుండా అందరి ఆలోచన ఏంటంటే సరే అందరూ వివిధ ప్రదేశాలు నుంచి వచ్చున్నారు, హైదరాబాద్ కావచ్చు, ఇతర జిల్లాల్లో కొంత స్థానికులు కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ నారాయణ ముదిరాజు గారికి ఒక తపన ఉంది, మా ముదిరాజు జిల్లాలో కూడా కొంత గౌరవం రావాలి, మా కూడా కొంత ఉత్తీర్ణం ఉండాలని తప్పన వైపు ఉంటుంది.
वाली अडगा उंत सहकार तक सदर्भंगे विषयानी चुनाव वसति गृह कावाले माटा वास्तव में चुपाले यादाद्रि पुण्यक्षेत्र में इप्डू ये कुल संघाल भवना निर्मित वाले स्थल वाले चंदा वाले कड़ा तब इकड़ा प्रभुत्म स्थल केटाइन एवरकी निधि सदर्भ अपड़की एडना स्थला संपादे मुख्यमंत्री गृष्टि मेरे मोदी चुट मन को राज्यसभा सभ्यु पंड प्रकाश गारे गत एन कल सवेश अंदगारे मुख्य अतिथि पंड प्रकाश गारी समीकरी अंदर की सदेश मन टीआरएस वा केसीआर गा मन निजा न्याय जरूर केसीआर गारे सर नायक आ रोज वाले वारी पंड प्रकाश गार आध्यों मुख्यमंत्री गारे अप्रोचे लाभ सलाह अदे विधा भविष्य में भवन निर्माण निधि तक इतना आंधनीश्वर कटे आदिनीश्वर मेलर का उन्नति कटे उत्तर भ्रमल कल स्ट्रीटन आ तर उदा अंत मे प्रोग्रम एर्पट्ठे वीटा उन्नति मैं भविष्य में भवन निर्माण से पड़ने तक उदर्भ मुख्य काड़े मतलब मध्य करेक्टना सर एवरना सर यह श्रीकुटे भवना मन धर्मराज गवना सर टेमपररी मन ना भविष्य में मन पर्मेट भवन उलोज इकड़ा वाल वाली इंको वीवंत मंदिर एंटे का डेफिनेटली आस्तिपर मुद्रा यादाद्रि पुण्यक्षेत्र दाता समीक दाता द्वारा को स्थला सेक मन को कष्ट इकट्ठी कष्ट दाता द्वारा को स्थला सेक भवना निर्मित उपयुक्त तक सहकार मैं अनेक कार्यक्रम द्वारा केसीआर गारी कुलवृत्त ने आंकड़ा मन अंदर मुद्राज विषय में सार गोपि चाहिए कार्यक्रम तक संपन्न वर्ण मरी आर्थिक अभिवृद्धि गोप आलोचना मुख्यमंत्री केसीआर गारे वारे ना मन आशल मन आशय मुख्य आलूर एम एल मरी गौरव एम एल गारी वारी टाइम लेकिन मन कोसम मन जाति कोसम ఈ రోజు మన ప్రతిష్టాత్మకంగా ఒక తొలి అడుగు వేస్తున్నందున వారు వచ్చి ఇక్కడ వారి చేతుల మీదుగా మరి రిబ్బన్ కట్ చేసి మనకు మంచి అనుభూతి ఇచ్చినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను సమయం వల్ల అన్ని విషయాలు కూడా మరి సోదరులు సోదరిమణులు చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చేసి వాళ్ళ 56 లక్షల మంది జనాభా గల గుజరాజు కులం మరి అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన కులంలా అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను నేను. మరియు అదేవిధంగా ఆలేరు ఆలేరు నియోజకవర్గంలో మరి 40,000 పైసలకు మరి ఓటర్ కూడా ఉన్న మీ ముద్రాజులు ఉన్న నియోజకవర్గం కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాను. మాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. అందరికీ అన్ని కుల సంఘాలకు ఇక్కడ వసతి గృహాలు ఉన్నాయి. మరి మా ముద్రాజు బిడ్డలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి వ్యయ పాసాలు కూర్చుకొని వచ్చి వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయగల రామదేవత తల్లిలాగా నియోజకవర్గం మేము వేడుకుంటున్నాం. మేము మాకు ఒక అన్నింటికి ఒక శాశ్వతమైన
जाग चूपे मैं मेम प्रभु प्रोत्साहन मेम तनाकृत वेसको मैं मेम निर्मित दाखी मेम एपड़ा पेर मरम जाति एपड़ा उम्मीदी माला दाखी मैं खचिता रुण तीर्चकटा स्वयं मैं खचिता मे मैं मुद्रा तरफ याव आदि निजर्ग मुद्रा तरफ मैं सहक अभिवृद्धि को चोरव चूपे वाल ये पन मनस आलोचि खचिता मार्ग सुगम वाल मुख्य वसती मुद्रा जनधन वसती मैं अलागे इकड़ा मुद्रा उठर खचित सहकार को समय लेटी मैं वार्ल माटा मित्रुडु पंडुग प्रभाकर गारिकि नीति मुख्य अतिथि गौरवनीयुलु आलयरु शासनसभ्युलु सुनीत अक्कगारिकि अदे विधंगा वेदिक अलंकरिंचिनटुवंटि टीआरएमएस राष्ट्र अध्यक्षुडु लोकमेण रमण गारिकि महिला अध्यक्षुरालु सरस्वत गारिकि अदे विधंगा पिट्ल नगेश अन्नगारिकि वेदिक अलंकरिंचिनटुवंटि प्रति ओक्करिकि ना यॉक नमस्तू मुख्य शाति कोसम शाति निर्माण कोसम शाति अभिवृद्धि कोसम पापड़े वालू चला तक अंदर के प्रमाणिक देवस्था यादाद्री यादाद्रि अनेक मुद्रा वस्तो दैव दर्शना की अनेक इबंधार अ महानुभा चूस शाति कोसम चेयरने तलम तो मेट ले दिगनी गुट लेको अड़ी मुद्रा सत्रा निर्मित चाहिए भंडारी नारायण मुद्रा गारी प्रत्येक आदाभिवंदन एंटे मन जाति जागृत की चला तक अंदर आधिपत मन नारायण चुपचुद्ध मन जाति इंका सामवेश जगह चला कुलकशंग प्रस्तुत गवर्नमेंट शासन सभ्युटी आम को विषय मन विनिबी दयचे अम्मा तीन ఇప్పటి వరకు మేము ఈ ఒక రాష్ట్రమైనా దేశమైనా కూడా అట్టడుగు వర్గాలలో ఉన్న దానిలో ఎవరు అన్నంటే ఇప్పుడు తీస్తే లెక్కల ప్రకారం ముద్రాలే చాలా దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో దుర్భారమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి రోజులు కానీ ముద్రాలను పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు కాస్త కూర్చో ఇప్పుడు ముద్రాలంటే ఏంది ముద్రాలకు ఏం కావాలి మరి వాళ్ళకు వసతులు ఏం కల్పించాలనేటువంటి ఆలోచనలు ఇప్పుడే బయటకు వస్తా ఉన్నాయి దానికి అనుగుణంగా కొన్ని నిలబెడతా ఉన్నాయి కొన్ని నిలబెడటం అది మా రాష్ట్రానికి సంబంధించినటువంటిది మేడం ఇక్కడికి సంబంధించినటువంటి తమలి కాన్స్టిట్యూన్సీలో దయచేసి అన్ని సత్రాలు ఉన్నాయి ఇక్కడ మరి మా నారన్న మా కోసం ఒక సంకల్పం తీసుకున్నాడు ఇక్కడ కూడా ముద్రాస్త సత్రం ఉండాలని చెప్పి ఆ సత్రం కోసం ఆయన ఆర్నిశలు కృషి చేస్తా ఉన్నాడు మరి ఆయన చివర్దేశం కూడా వచ్చింది మేడం దయచేసి ఆయన చూసి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క భవనము సొంత భవనము నిర్మితమై అయ్యే విధంగా ప్రభుత్వం ద్వారా తమరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ యొక్క భవనానికి సంబంధించినటువంటి భూమి విషయంలో గాని భవన నిర్మాణంలో గాని ఆర్థిక పరంగా గాని తమరు సహకారాలు మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి మా ముద్రా జాతి తరపున చేతులెత్తి మిమ్మల్ని వేడుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు ఎందుకంటే మాకు నమ్మకం ఉంది ఆశ ఉంది ఈ యొక్క భవనాన్ని నిర్మింప చేస్తారని చెప్పి ఈ యొక్క భవన నిర్మాణం తర్వాత అయినా ఎప్పుడైనా కూడా మీ యొక్క మిమ్మల్ని ఈ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ భవనం ఎవరి ద్వారా నిర్మితమైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి
ఎలిగెత్తి చాటుతాం అని చెప్పి సందర్భం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క ఈ చిన్న కోరికను తమ చేతుల మీదుగా తమను అనుకుంటే జరిగేటువంటి కార్యక్రమం మేము పెద్ద కార్యక్రమం పెద్ద కోరిక కూడా కోరడం లేదు. కాబట్టి దయచేసి త్వరగా పూర్తి చేస్తారని నేను ఆశిస్తూ అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా రేపు నారాయణ గారికి మనం కూడా మనవంతుగా కూడా ఆయనకు సపోర్ట్గా ఉండాలని మరి ఆయన వెనువెంట ఉండాలని ఇటువంటి కార్యక్రమాలను కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై గురా, జై గురా, జై గురా. సమావేశానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే కొంగడి సునీత గారికి మరియు ఈ భవనం ముద్రా సత్రాన్ని నిర్మించబోతున్న మన బండారి నారాయణ గారికి మరియు విక్ట నాగేష్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు గోపాలమైన రమణ గారికి మరియు ధర్మరాజు గారికి మరియు పుష్పలత గారికి కాంచనక్కకు మరి జాన్సీ గారికి విజయలక్ష్మి గారికి ఇంకా సభాధ్యక్షులు పండవ ప్రభాకర్ గారికి జంగేటి శ్రీనివాస్ గారికి మిగతా మన ముద్రాత్ బంధువులు సోదరి సోదరు అందరికీ జయ ముద్రాత్ అని తెలియజేస్తున్నాను. ఈరోజు మన జాతి కోసం మన ముద్రాల బిడ్డల కోసం మన ముద్రాలు ఎంతో కష్టపడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా. కాబట్టి స్థానికంగా ఇట్టి సత్రాన్ని నిర్మించడానికి మంచి ఆలోచన వచ్చినటువంటి బండారి నారాయణ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరి తరఫున. ఎందుకంటే ఈరోజు ముందుకొచ్చి తన వంతు కృషి చేస్తున్నారు, మనం కూడా తనకు మద్దతుగా ఇవ్వాలని సహకరించాలని. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మన గొంగడి సునీత గారు కూడా మా ముద్రరాజ్ బిడ్డల కోసం స్థానికంగా సహకరించాలని అక్క గారు అని తెలియజేస్తున్నా. ఏంటంటే అక్కకు చాలా వాళ్ళకు సమస్యలు ఎన్నో ఉంటాయి, వాళ్ళకు స్థానికంగా సమస్యలు ఎన్నో ఉంటాయి. మా ముద్రరాజ్ కూడా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వెనుకబడి ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి ఇది సత్రానికి మీరు మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని అక్క గారు తెలియజేస్తున్నారు. జై తెలంగాణలో ప్లస్ 14% జనాభా ఉన్న మా ముద్రాజులను 14% జనాభా ఉన్న మా ముద్రాజులం అంటే బీసీల వారని ఏ దాంట్లో కూడా మాక్సిమం హైయెస్ట్ పర్సంటేజ్ జనాభా వచ్చిన ముద్రాజులు అంటే ఎంతమంది ముద్రాజులు మన యాదగిరిగుట్టకు వస్తారు, చాలా లక్షల మంది ముద్రాజులు వస్తారు. కానీ ఇంత చరిత్రలో కూడా అన్ని కులాలకు అన్ని సంఘాలకు అందరికీ అన్ని భవనాలు ఉన్నాయి, ఇక్కడ భవనాలు ఉన్నాయి ప్లస్ సత్రాలు ఉన్నాయి, మరి భోజన వస్తువులు ఉన్నది. కానీ మన ముద్రాజులకు ఇంతవరకు ఒక భవనం లేదు, నా ఒక సత్రం లేదు, నా అన్నదాన కేంద్రం లేదు. దీని మన నారాయణ బండారి నారాయణ కోరిక మీదకు ఆయన మొత్తం తిరిగి చూడలేదు. తిరుగుకుంటా మన కోసం ఒక 3 ఎకరాల జాగ గురించి అసైన్ ల్యాండ్ ఉండే దాని గురించి మనల్ని అందరూ పిలిచాడు. నేను తిరిగినాం, తిరిగిందంటే దానికి పెద్ద అసాధ్యం అని తెలిసింది. అసాధ్యం అని తెలిసినప్పుడు ఒక కరోనా కన్నా ముందు ఇక్కడనే కూర్చొని సమావేశమైన అప్పుడు మనకు మన ధర్మరాజు అని అన్నారు. అప్పటి వరకు మనం మేమందరం రమణ అందరం కలిసి డిసైడ్ చేసాం, ఆ జాగ వచ్చే వరకు మనం పెద్ద మనసుతో తిరుగుదాము, అంత లోపల మనం ఒక టెంపరీ భవనం పెట్టి మరియు వేదిక పెద్దలు బండారు నారాయణ గారికి మన పేరులోని ధర్మం న్యాయమూర్తి ధర్మరాజ గారికి మరియు నాగేశ్వర గారికి లోపలి రమణ గారికి సరస్వతి గారికి మరియు నిర్మల గారికి పుష్పలత గారికి ఝాన్సీ గారికి ఇంకా నా పేరు పద్మ గారికి లక్ష్మి గారికి అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, మీరు మాకంటే చాలా పెద్దవాళ్ళు, అనుభవాలు కూడా మంచిన వాళ్ళు కూడా మనమందరం కూడా జాతి గురించి పరిగణిస్తున్నాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాల కూడా తెలంగాణలో ఒక దేవస్థానం ఉన్నది అని రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా గుర్తుండే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత వైభవోపేతంగా ఈ మన నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది చాలా మంచి టూరిజం ప్లేస్ కాబోతుంది. ఇక్కడ ఇప్పటికే చాలా మంది అభివృద్ధి నారాయణ రోజు కూడా ఒక
ఏదైనా 10-20 ఫోన్లు వస్తలే మరి దర్శనానికి అవకాశం ఇవ్వలేదు. అదే అదే సత్రాన్ని జరుగుతుంది జరిగింది. అలాగే అన్ని కులాల వాళ్ళు కూడా సత్రం ఉండదు, మన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని ఈ సత్రాన్ని జరుగుతుంది జరిగింది. దీనికి కొంచెం సహకరించి మన సునీతా మేడం గారు కొంచెం అందరూ అడిగిండ్రు. నేను అడిగిన అడగకపోయినా అడిగిందే ఇది కొంచెం ప్లేస్ మరి గవర్నమెంట్ తరఫున ఒక ప్లేస్ గవర్నమెంట్ కొద్దిగా సహకరించండి. మేము కూడా అందరూ కూడా మాతో అయినంత వరకు మేము కూడా సహకరిస్తాము. దీనికి సహాయ సహకారాలను కోరుకుంటూ మరియు ఇక్కడ ఉన్న అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం తరఫున రమణ గారిని 2 నిమిషాలు రాదు ఆ దిశలనే మనం అందరం ఎవరైతే ఇండివిజువల్ గా కొన్ని కొన్ని విధంగా పనిచేసుకుంటా పోతున్నాం కదా, అందరం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి మనము కలిసికట్టుగా ఆ దిశగా వెళ్ళేటట్టు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈట మనకు 11 మందిని మనం మన చట్టసభలో కూర్చో పెట్టకపోయినాం అనుకో మన ముద్రా జాతి ఇంకా 10 సంవత్సరాలు ఇంక పడిపోతుంది, ఇంకా పడిపోతుంది. ఏమి తీర్మానం చేయాలన్నా లేకపోతే ఏమి ఫండ్ వాళ్ళ దగ్గర ఉండేది మనకు ఇవ్వాలన్నా కూడా ఉప్పి ఎమ్మెల్యేనే. ఇంకో ఎమ్మెల్యే అంటే సీఎం లాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఏరియాలో మాస్టర్ ప్లాన్ అన్నా మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలన్నా, ఎందుకంటే మన దగ్గర ఫైనాన్స్ అనేది చాలా తక్కువ. ఫైనాన్స్ లేదు కాబట్టి మనకు మన మాకు మన జనమే మన బలం, మన ప్రజలు అర్థమైతేనే మనం సహకరిస్తాం. అంటే ఎందుకంటే మనం ఇట్లా వస్తున్నాము పోతున్నాము బైసా మనకు ముద్రాజ్ మీద ప్రేమ ఉన్నది, మనం వస్తున్నాం పోతున్నాం అది కాదు. మన విజన్ ఏంది యాక్చువల్గా అది ఆలోచించాలి. మన విజన్ ఏంది, మనము మనది అయిపోయింది, మన పిల్లలకు కూడా ఇట్లా 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 వచ్చిపోవడం కాకుండా వాళ్ళకు ఒక ఒక స్టాండ్గా వాళ్ళకు న్యాయం జరగాలి. వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద భవనం ఉండాలి, పెద్ద యూటిలైజ్ చేయాలి. లేదంటే వాళ్ళు వాళ్ళకు కూడా పర్సంటేజ్లు రావడము, రిజర్వేషన్ ఇంక్రీస్ రావడము, వాళ్ళకు కూడా లోన్స్ రావడము, అవన్నీ కావాలంటే మనలాంటి శక్తులు దాని గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచించాలంటే మనం ఆలోచిస్తే రావాలి. అవి ఏమున్నా కూడా తీర్మానం చేసేది చట్టసభలనే తీర్మానం అవుతుంది. అయితే మన చట్టసభలో లేకపోతే దాని గురించి ఎవడు ఆలోచించాడు. నువ్వు 100,000 కోట్లు పెట్టి 100,000 జనం కలిసి చట్టసభలో లేకుండా నువ్వు ఎన్ని ధర్నాలు చేసి ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అవి 2 రోజుల్లో దాన్ని నిలగారిపోతుంది. ఎట్లా ఇప్పుడు ముగ్గడ ఉన్నాడా కాపులది, అది ఏముంది పోయింది, ఎన్ని ఉద్యమాలు రైల్వే వల్ల కొట్టేది అయినా కానీ ఏమైంది. మరి గుజరాత్ లో ఆయన ఉన్నాడు ఎవరు మన పటేల్, ఆయన కూడా పెద్ద ఇట్లా అందరం ఒక జాతి అయిపోయింది, ఆయన అయిందా కాలేదు. అయితే ఒకటే ఎప్పుడైతుంది రిజల్యూషన్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే మనం చట్టసభలు ఉంటే మాత్రమే మన జాతి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన మురుగా పుణుకా సోదరులు ఉన్న పర్సంటేజ్ తక్కువ కానీ చట్టసభలలో ఎక్కువ ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు 10 మంది ఉన్నారు. ఇంకోటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ఎవరు కేశవరావు, కేశవరావు గారు వచ్చేసి మురుగాపు, ఆయన వచ్చేసి ఆయన రాజ్యసభ, వాళ్ళ కొడుకు వచ్చేసి చైర్మన్, ఏది క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్, వాళ్ళ బిడ్డ వచ్చి మేయర్, వాళ్ళ బిడ్డ వచ్చి మేయర్. ఇక వాళ్ళ జాతికి ఎంతగానో చేయొచ్చు సిటీలో, అర్థమవుతుందా. ఇప్పుడు బీసీలో కూడా మన బీజేపీలో కూడా బండి సంజయ్ అన్న కూడా ముందు చేపే, మన లక్ష్మణ్ అన్న కూడా ముందు చేపే, అందరూ వాళ్ళే ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒడ్డించటాలు వాళ్ళు ఉన్నాక అది ఎటు తిరిగినా పోయి అలాగే ఆధారికి వెళ్తుంది. అయితే మన దగ్గర ఎవరు మన నాయకులు ఎక్కడ ఉన్నారో దానికి చెప్పండి, మీరు ఏ దాంట్లో ఉన్నారో దానికి చెప్పండి. పెద్ద నాయకులు ఏ పొలిటికల్ పార్టీలు అయినా చెప్పండి, ఏ గవర్నమెంట్ అయినా చెప్పండి, మన గురించి ఎవరు ఆలోచిస్తారు. మనం ఎన్ని ధర్నాలు చేసి ఇట్లాంటి మీటింగ్లు పెట్టినా ఏం చేసినా కూడా అది
బకెట్ల చేయి కడుకున్న నీళ్ళ లాగానే అంటే పోతే వెళ్తే అది మెటరలైజ్ కాదు. మనం మెటరలైజ్ చేయాలంటే చట్టసభల మనలోని ఎంతమందిని మనం పంపించాలి. అయితే మనలో ఏంటంటే మన దగ్గర పైసలు ఎక్కువ లేవు కాబట్టి వాళ్ళని తట్టుకోలేము. మనలో ఒకటే ఉంది ఏంటంటే మనం అందరం యూనిట్ అయ్యి మనం ఎంచుకొని వాళ్ళని మనం గెలిపించుకునేలా తీసుకోవడమే అది ఒక చట్టసభలో అయ్యేది శక్తి ఉంది. మన దగ్గర ఉన్న శక్తి ఓటే మన శక్తి, ఓటు అనేది శక్తి. అయితే దీన్ని ఎలా అంటే ప్లానింగ్తో వెళ్ళాలి, మాస్టర్ ప్లాన్తో వెళ్తేనే మాత్రమే సాధించగలుగుతాం. ఇది మళ్ళీ ఈ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసినా కూడా ఏం చేసినా కూడా పనికిరాదు. ఇది ఏమున్నా కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చే లోపల మనం మాస్టర్ ప్లాన్గా తెలియమంది ప్లాన్ చేసుకొని దాన్ని సిస్టమేటిక్ వెళ్తే మాత్రమే మనకి సార్, ఎందుకంటే మనకి టికెట్ కూడా ఇవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కుట్లన్నమని అంటాం, టీఆర్ఎస్ ఏం చేసింది లాస్ట్ టైం, వాళ్ళు ఎవరు టికెట్ ఇస్తే అది గెలిచినట్టు చేసింది. అదే మనకి టికెట్ ఇచ్చేటట్టు మనం టీఆర్ఎస్ని చేసినట్టే మనం కూడా గెలుస్తుండే, మన పైసలు లేకుండా కూడా గెలుస్తుండే మనం. అర్థమైందా? అంటే దాన్ని మనం దడలు పుట్టియాలి. అంటే అదే నేను పార్టీ అన్నట్లే, నేను ఏ పార్టీ అయినా కానీ చెప్తున్నాం, ఆ దడలు పుట్టించేది ఎప్పుడు వస్తుంది అంటే మనమంతా యూనిట్ అయితే వస్తుంది. యూనిట్ ఎట్లయితాం? ఏదైనా ఎగ్జాంపుల్ కాపీ కొడతాయి, అంటే మనం ఏదైనా జరిగింది మనం ఏది ఎస్సీ సోదరులు ఎలా అయితే చేసినా అది కాపీ కొడదామంటా నేను. అది కాపీ కొట్టేది మనకన్నా ముందు గౌడ్లు చేస్తున్నారు, చాకలు వదులుతారు, శాకల ఇల్లమ్మ, ఆ శాకల ఇల్లమ్మ అసలు నెంబుడు వెళ్ళదు. అట్లాంటిది విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. ఎందుకు పెడతారు వాళ్ళు పిచ్చాడా? వాళ్ళు కూడా ఇదే, అందుకే చెప్తారు యూనిటీ గురించే ఇది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. విగ్రహం పెడదాం అంటున్నారు, ఇది ఎందుకు పెడదాం అనేది ఇట్లా ఆలోచిస్తాం, కానీ ఏదో ఒక విగ్రహం పెడదాం అంటున్నారు. ఫస్ట్ దగ్గర